మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆగస్టు 8 అష్టమి మంగళవారం. అయితే ఈ అష్టమి తిథి రోజు రాత్రి 10 నిమ్మకాయతో ఇలా చేసి కాలితో తొక్కితే చాలు, పేదరికం పోతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు. ధనం సంపాదించలేక, సంపాదించిన ధనం సరిపోక, కుటుంబ అవసరాలు తీరక చాలామంది చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇలా పేదరికం అనుభవించే వాళ్ళందరూ కూడా నిమ్మకాయతో అష్టమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీ పేదరికమంతా కూడా పోతుంది, వద్దన్నా ధనం వస్తుంది. నిమ్మకాయలు చాలా శక్తివంతమైనవి. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో, తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. నిమ్మకాయలంటే శక్తిస్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిమ్మకాయకు సంబంధించి ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. మనపై, మన ఇంటిపై నరదృష్టిని తొలగించుకోవటంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ధనలాభం కోసం కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారంతో మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు, పేదరికం నుండి బయటపడవచ్చు. మరి ఇంతకీ అష్టమి రోజు నిమ్మకాయతో ఏం చేస్తే పేదరికం పోయి మీరు ధనవంతులుగా మారుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనం గుర్తొచ్చి మనల్ని పలకరించే వారికన్నా మనల్ని గుర్తుంచుకుని అభిమానం చూపేవారు గొప్ప అని తెలియజేసే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ఒక చిట్టడవి, అందులో ఒక పులి. అది చాలా మంచిది కావటంతో జీవులన్నీ దాన్ని అభిమానించేవి. పులి ఒకసారి అడవిలో తిరుగుతూ ఉండగా చెరువు ఒడ్డున దానికి బంగారం కడియం ఒకటి దొరికింది. దాన్ని తన పుట్టినరోజునాడు తనను అభిమానించే జంతువులు, పక్షుల్లో ఒకదానికి బహుమతిగా ఇవ్వాలనుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఇంతలో పులి పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు తెల్లవారుతూ ఉండగానే గుహ నుంచి బయటికి వచ్చేసరికి పుల దండలు పట్టుకుని తావేలు, కోతి కనిపించాయి. అవి పులిని చూడగానే ఆ దండలను అందించి శుభాకాంక్షలు తెలిపాయవి. తాబేలు, కోతి అభిమానానికి పులి చాలా సంతోషపడింది. వాటిని గుహ లోపలికి తీసుకువెళ్ళి, మిత్రులారా, ఏ వేళకు బయలుదేరారు, ఇంత ఉదయాన్నే నా దగ్గరకు వచ్చారు అని వాకబు చేసింది. మిత్రమా, నేను ప్రతి సంవత్సరంలాగే నీ పుట్టినరోజున మీతోనే ఉండాలని నిన్న రాత్రే బయలుదేరాను అని చెప్పింది. తాబేలు, నేను వేరే పని మీద బయటికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో తాబేలు కనిపించింది. అప్పటి వరకు నీ పుట్టినరోజు సంగతి అసలు నాకు గుర్తు కూడా లేదు. వెంటనే వెళ్లాల్సిన పని మానుకొని నిన్ను కలవడానికి ఇద్దరం కలిసి వచ్చాం అని తీరిగ్గా చెప్పింది కోతి. అలాగా చాలా సంతోషం, నా మీద అభిమానంతో చాలా శ్రమపడి వచ్చారు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి, నేను మీకు చక్కటి విందు ఏర్పాటు చేయిస్తాను అంది పులి. సరేనంటూ అవి రెండూ కూడా కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాయి. ఇంతలో పులి బయటకు వెళ్ళింది. కాసేపటికి తన మిత్రుడు ఎలుగుబంటితో కలిసి గుహకు తిరిగి వచ్చింది. తాను తీసుకువచ్చిన సామాగ్రితో గుహను అందంగా అలంకరించింది ఎలుగుబంటి. రుచికరమైన విందును సిద్ధం చేసింది. పులికి శుభాకాంక్షలు చెప్పేందుకు అడవిలోని పక్షులు, జంతువులు ఒక్కొక్కటిగా గుహకు రాసాగాయి. ఒక్కో జీవి ఒక్కో కానుక అందించింది. అడవిలోని జంతువులు తన మీద చూపుతున్న ప్రేమకు పులి పొంగిపోయింది. వాటి రాకపోకలతో గుహ పరిసరాలు మొత్తం కూడా సందడిగా మారాయి. జీవులన్నీ కబుర్లతో ఆహ్లాదంగా గడపసాగాయి. అన్నీ కలిసి విందు భోజనం చేశాయి. అప్పుడు ఎలుగుబంటి ముందుకు వచ్చి, మన మిత్రుడు పులి అంటే చాలా జీవులకు అభిమానం. ఆ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఇటీవల తనకు దొరికిన ఒక బంగారు కడియాన్ని ఈరోజు తన అభిమానుల్లో ఒక దానికి బహుమతిగా ఇవ్వనున్నది. అయితే అది ఎవరికి దక్కనుందో చూడాలి అంటూ ప్రకటించింది. జంతువులు, పక్షులన్నీ కూడా దేనికదే ఆ కానుక తమకే ఇస్తుందని మనసులో అనుకున్నాయి. పులి
ధగధగా మెరిసే బంగారు కడియాన్ని బయటకు తీసి మిత్రులారా, నా పుట్టినరోజు సందర్భంగా మీ సమయాన్ని కేటాయించి ఈరోజు మొత్తం నాతో గడిపిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీ అభిమానం ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నా దగ్గర ఉన్న బంగారు కడియాన్ని ఒక్కరికే ఇవ్వగలను, కాబట్టి మిగతా వారు బాధపడవద్దు అంటూ తన చేతిలోని కడియాన్ని అందరికీ చూపించింది. జంతువులన్నీ దేనికవే పులి తమ పేరే ప్రకటిస్తుందని సంభరపడిపోసాగాయి. ఇంతలో పులి ఈరోజు ఈ బంగారు కడియాన్ని అందుకోబోతున్నది తాబేలు అంటూ ప్రకటించింది. అది వినగానే తాబేలు ఎంతో ఆనందంతో పరుగులాంటి నడకతో వేదికను చేరుకుంది. పులి ఆ బంగారు కడియాన్ని సంతోషంగా తాబేలుకు తొడిగింది. మిగతా జీవులన్నీ కూడా చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ హర్షం వ్యక్తం చేశాయి. తర్వాత జంతువులన్నీ కూడా తిరిగి వెళ్ళిపోయాక, మిత్రమా, ఇంతమంది అభిమానులు ఉండగా నువ్వు తాబేలుకే ఎందుకు బంగారం కడియం బహుకరించావు? నిజానికి కోతి కూడా తాబేలుతో కలిసి వచ్చింది. అవి రెండూ నువ్వు నిద్ర లేచేసరికే గుహ ముందు పూల దండలతో సిద్ధంగా ఉన్నాయి కదా అని అడిగింది ఎలుకుబంటి. నిజమే మిత్రమా, నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మిత్రులందరి ప్రేమ వెలకెట్టలేనిది. కానీ తాబేలు మాత్రం నా పుట్టినరోజును గుర్తుంచుకుని ఎంతో దూరం నుంచి రాత్రంతా ప్రయాణించి ఇక్కడకు వచ్చింది. దాని నడక నెమ్మదైన, మనసు పెద్దది. నా ప్రతి పుట్టినరోజుకు గుర్తు పెట్టుకుని మరీ మొదట శుభాకాంక్ష తెలిపేది తనే. కోతి కూడా తాబేలుతో కలిసి వచ్చిన నేనంటే ప్రేమాభిమానాలున్నా దానికి నా పుట్టినరోజు గుర్తులేదు. తాబేలును కలిసిన తర్వాతే కోతికి తెలిసింది, మనం గుర్తొచ్చి మనల్ని పలకరించేవారికన్నా మనల్ని గుర్తుంచుకుని మరి అభిమానం చూపేవారే నా దృష్టిలో గొప్ప అని వివరించింది పులి. దాన్ని నిర్ణయానికి ఎలుగుబంటి ఎంతో సంతోషించింది. ఇక వీడియోలోకి వస్తే, అష్టమి తిథి అనేది చాలా శక్తివంతమైన తిథి. ఈ అష్టమిని మంచికి చెడుకి రెండింటికి కూడా వాడుతూ ఉంటారు. అంటే ఈరోజు క్షుద్ర పూజలు చేసుకోవచ్చు, దైవ పూజలు కూడా చేసుకోవచ్చు. అష్టమి తిథి అనేది రెండు వైపులా కూడా పదునున్న కత్తిలాంటిది. అయితే ఈ అష్టమి తిథి రోజు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వారు నిమ్మకాయను ఇలా చేసి కాలితో తొక్కేస్తే ఆ పేదరికం నుండి బయటపడతారు. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, ఈ అష్టమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే 6 నుండి 10 గంటలలోపు ఈ పరిహారం చేసుకోవాలి. పగటిపూట చేయడానికి పరిహారం పనికిరాదు. రాత్రిపూట మాత్రమే ఈ పరిహారం చెయ్యాలి. అది కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే సమయంలోనే చెయ్యాలి. అసలు ఏం చెయ్యాలి అంటే, ముందు ఒక నిమ్మకాయను తీసుకోండి, పసుపు నిమ్మకాయ తీసుకోండి. తీసుకొని ఆ నిమ్మకాయకు నల్లగా ఉండేలాగా కాటుకను కానీ మసిని కానీ రాసేయండి. అలా రాసిన తర్వాత ఆ నిమ్మకాయ మీద మొత్తం 5 పసుపు బొట్లు పెట్టండి. పసుపు నిమ్మకాయ మీద మొత్తం 5 పసుపు బొట్లు పెట్టండి. పసుపు బొట్లు మీద కుంకుమ బొట్లు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని మీ ఇంటి బయటకు మెయిన్ డోర్ బయటకు వెళ్ళండి. మెయిన్ డోర్ చుట్టూ కూడా 7 సార్లు సవ్యదిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి. అలా దిష్టి తీసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని అంటే మీ చేతిలో పట్టుకొని మీ ఇంటి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయండి. అలా ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని మీ ఇంటికి దూరంగా ఎవ్వరూ లేని ఖాళీ స్థలానికి వెళ్ళి ఆ నిమ్మకాయను అక్కడ ఎక్కడైనా సరిపెట్టి కాలితో తొక్కేయండి. మీ బలమంతా కూడా ఉపయోగించి ఆ కాయ పచ్చడి పచ్చడి అయిపోయేలాగా తొక్కేయండి. అలా తొక్కేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా మీరు మీ ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి. స్నానం చేస్తే వీలుంటే స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళండి. ఇలా చిన్న చిన్న పరిహారం చేస్తే పేదరికం పోతుంది. ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పోతాయి. కాబట్టి మీరు కూడా రేపు ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.